బ్యాక్. స్వామివారి ముందు తెరగా వినియోగించే పరదాలు కురాలాలు సమర్పిస్తున్న సాధారణ టైలర్. వృత్తిలో టైలర్ అయినా 27 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కించుకున్నారు పరదాల మణి. శ్రీనివాసుని కృపా కటాక్షంతో సేవ చేసే భాగ్యం ఆయన సొంతం. తిరుమలతో పాటుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ కనకదుర్గ ఆలయాలకు పరదాల్ని సమర్పిస్తారు. పరదాల సమర్పణ చేస్తోన్న మణికి పరదాలమణిగా బిరుదిచ్చారు శ్రీవారి భక్తులు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 5 పరదాలు, 2 కురాలాలు సమర్పణ చేసిన మణితో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. శ్రీ వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబోతుంది. తిరుమల క్షేత్రంతో పాటు స్వామివారి ఆలయాన్ని అత్యంత సుందరంగా ఉద్యానవన అధికారులు తీర్చిదిద్దబోతున్నారు. అయితే బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమల సందర్భంగా స్వామివారి ఆలయం అంతటా శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగా స్వామివారి ఆలయంలో కటన్లు అంటే పరదాలు అంటూ ఆ పరదాలను విరాళంగా తిరుపతి చెందిన ఒక భక్తుడు ప్రతి ఏడాది కూడా విరాళంగా ఇస్తూ వస్తుంటారు. మనం అక్కడ ఉన్న ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు, 3 కోటి దేవతలంతా ఈ పరదా మీద ఉన్నారు. సాధారణంగా సంవత్సరం 4 సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే స్వామివారి ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో అర్చకులు ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తూ ఉంటారు. స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తుల మధ్య తెర ఒకటి ఉంటుంది. ఆ తెరని తిరుపతి చెందిన వాసు టైలర్స్ అధినేత మణి పరదాల మణిగా పేరుందారు. ఆయన ప్రతినిత్యం కూడా స్వామివారికి విరాళ రూపంలో ఇవి అందిస్తూ వస్తుంటారు. మనం చూసుకుంటే గోమాత, 3 కోటి దేవుల్లో భాగంగా గోమాతని, అలాగే పైన అమ్మవారులను, అలాగే గజరాజులను ప్రత్యేకంగా తయారు చేయించి ఉన్నారు. మరోవైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు స్వామివారే దిగువచ్చే విధంగా అత్యంత సుందరంగా ఈయన తయారు చేయించి ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. స్వామి నమస్కారం అండి. ప్రతినిత్యం కూడా స్వామివారికి మీరు పరదాల మణిగా పేరుందారు. స్వామివారి ఆలయానికి సంబంధించి నిత్యం మేము అందిస్తూ వస్తుంటారు. ఇవి తయారు చేయించడానికి ఎంతకాలం పడుతుంది, ఎన్ని రోజులు నిష్ఠతో తయారు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయవాసుడికి నూతన పరదాలు తయారు చేసే భాగ్యం 27 సంవత్సరాలుగా నాకు ఇచ్చిన గొప్ప వరం. ఆ దేవుడికి బ్రహ్మోత్సవాలు, పరదాలు, 3 కోటి దేవతలంతా ఆ స్వామి ఆనందలయానికి వేయించేసి ఇటు అధికారులు ఇటు దేవతలు కలిసి చేసే ఉత్సవము బ్రహ్మోత్సవము. 3 కోటి దేవతలు, గజవాహనము, మహాలక్ష్మి, తిరునామము, శంకు, చక్రాలు, అలాగే గోమాత, తామర పుష్పము, గరుడ అల్వారు, ఆంజనేయ అల్వారు, పూర్ణకుంభము, ఇలాంటి అపురూపమైన ఆ దివ్యమైన కుందన్స్ స్టోన్స్తో తయారు చేసి ఇవ్వడమైంది. సంవత్సరంలో గుడి శుద్ధి కార్యక్రమం 4 సార్లు జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి. ఈ అవకాశం మీకు ఎలా అనిపించింది? ఇవి తయారు చేసేటప్పుడు ఎంతకాలంతో తయారు చేస్తారు? ఆ దేవుడికి సృష్టిలోనే ఒక అపురూపమైన గొప్ప దేవుడు. అలాంటి దేవుడికి ఆ గొప్ప ఆనంద నిలయన వాసుడికి అంత గొప్పగానే పరదాలు ఉండాలని, అంత అపురూపంగా కళాఖండంగా ఉండాలని అత్యంత సాంప్రదాయబద్ధంగా నేను గత నెలలో స్వామికి ఎక్కడ మెట్టెలు సేకరించుకోవడము, 1 నెల ముందు ఇవన్నీ చూసుకొని శుభ్రత పాటించి చాలా శుచి ఆ ఆనంద నిలయంలో కైంకర్యము, అర్చకులు ఎలా శుభ్రత పాటించి ఆ గర్భాలయంలో స్వామికి కైంకర్యం చేస్తారో, నేను కూడా ఆ పరదాలు ఆ గర్భాలయం వెళుతుంది కాబట్టి శుచి శుభ్రత కటికి నేల మీద పనుకొని ఎక్కడ కానీ ఎవరిని కానీ తాకకుండా చాలా పవిత్రంగా ఉంచి స్వామి గర్భాలయంలో తీసుకుని పోయేటప్పుడు పుష్కరంలో స్నానం చేసుకొని సంప్రోక్షణ చేసుకొని స్వామి ఇక్కడ పూజ చేసుకొని అలాగే వరాహస్వామి దర్శనం చేసుకొని ఆనందానికి సమర్పిస్తాను. మొత్తం గర్భాలయంలో కావచ్చు ఆలయంలో ఎన్ని పరదాలు, ఎన్ని కురాలు విరాళంగా ఇవ్వబోతున్నారు? గర్భాలయంలో 7 ద్వారాలకి బంగారు వాకిలి పరద 1, రాములవారి మేడ పరద 1, కులశేఖర పరద 1, గర్భాలయం కురాలం 1, శయన మండపం కురాలం 1, అమ్మ వకలాదేవి పరదాలు 2, 5 పరదాలు, 2 కురాలాలు స్వామికి సమర్పిస్తున్నాము. అలాగే శ్రీశైలము, భద్రాచలము, కాళహస్తి, కాణిపాకము, శ్రీనివాస మంగాపురము, ఇతరితర దేవస్థానంకు సంబంధించిన ఆలయాలు అన్నిటికీ నేను ఉచితంగానే స్వామికి సమర్పించి ఆ గొప్ప సేవ చేసే భాగ్యం
కలిగి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. స్వామివారి సేవలో 27 ఏళ్లుగా తరిస్తున్నానని, స్వామివారి ఆలయానికే కాదు తిరుపతి అనుబంధ ఆలయాలకి, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకి పరదాలు విరాళంగా అందిస్తున్నాను. ఈ ఏడాది వచ్చే బ్రహ్మోత్సవాలకి మంగళవారం రోజున 5 పరదాలు 2 కురాలు కలిపి స్వామివారికి అందించబోతున్నాను. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇవి తయారు చేశాను. ఈ స్వామివారికి నాకు అవకాశం కల్పించడం పూర్వజన్మ సుకృతంగా ఆయన భావిస్తున్నారు. వీడియో జరిగిన సినాతో సురేష్ హెచ్.